రికార్డు తయారు చేయడానికి కూడా చేత కాగలేదా? లేకపోతే కావాలని తప్పుడు కేసు రికార్డు తయారు చేసి ఒక అరగంటలోనే నీ నిందితులను నువ్వు విడిపించుకొని పోయావు. ఇది నువ్వు చేసిన నేరం కానీ నీ పోలీసులు చేసిన నేరంగా భావించడానికి అవకాశం లేదు. ఎందుకంటే అమాయకులైన నలుగురు ప్రాణాలు ఇక్కడ మనం కోల్పోయాం. ఈరోజు అబ్దుల్ సలాం గారు ఎందుకు అంత సీరియస్ నిర్ణయం తీసుకున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఇంతకు ముందే వాళ్ళ అత్తగారు చెప్తున్నారు, ఆ సీఏ అంటారట రోజుకొక కానిస్టేబుల్ని నీ భార్య నీ కూతురు దగ్గరికి పంపిస్తాను, నువ్వు ఏం చేస్తావో చూస్తానన్నటువంటి వాడి నాలుక కోయాలా వద్దా? వాడు ఇంకా యూనిఫామ్ వేసుకొని ఈ సమాజంలో నడవాలని మనం కోరుకుంటామా? కోరుకోకూడదు. ఎందుకంటే ఒక పవిత్రమైనటువంటి ఒక స్త్రీ పట్ల, ఒక పదవ తరగతి చదువుతున్నటువంటి ఒక బాలిక పట్ల అంత నీచంగా మాట్లాడేటువంటి వాడు మనిషా మృగమా? అది ఆలోచించండి. అట్లా ఆలోచించడం మానేసినటువంటి ముఖ్యమంత్రి బెయిల్ కోర్టు ఇచ్చింది, నన్నే చేయమంటారని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఎంత దారుణమో ఆలోచించండి. అంటే చేతగాని నీ తలాన్ని, నీ యొక్క చేతగాని తలాన్ని న్యాయస్థానాల మీద తోసేయడానికి ప్రయత్నం చేస్తున్నావా? వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసేసావు. పోలీసులు ఈరోజు వాళ్ళను డ్యూటీలు వాళ్ళు చేయట్లేదు. న్యాయస్థానాలను డ్యూటీలు చేయకుండా నువ్వు ఆపడానికి ప్రయత్నం చేస్తున్నావు. సుప్రీంకోర్టుకు లెటర్లు రాస్తావు. ఏమిటి నీ ఉద్దేశం? అంటే సామాన్యుడికి న్యాయం అందకూడదా? కేవలం ఒక నీ రెడ్డి కమ్యూనిటీకి మాత్రమే న్యాయం అందాలా? ఒక సోమశేఖర రెడ్డికి మాత్రమే న్యాయం అందాలా? నీ కంప్లైంట్ ఇచ్చినటువంటి ఒక భాస్కర్ రెడ్డికి మాత్రమే న్యాయం అందాలా? ఒక్కసారి ఆలోచించండి. ఆ భాస్కర్ రెడ్డి ఆటోలో 70,000 రూపాయలు పోగొట్టుకున్నాడా? అది నిజమా? అతను ఆ డబ్బులు పెట్టి మర్చిపోయాడా? నిజంగానే అబ్దుల్ సలాం ఆ పని చేశాడా? ఇవన్నింటినీ విచారించని చేయకుండా అతని ప్రాణానికే ముప్పు తెచ్చావు. అతను ఎంతగా వేదన అనుభవించింటే తన భార్య పిల్లలతో అటువంటి ఒక బలమైన నిర్ణయానికి వస్తాడు అబ్దుల్ సలాం గారు? ఎంత అమాయకమైనటువంటి ఆ పసిపిల్లల ముఖాలు ఒక్కసారి చూస్తే గుండెలు పగిలిపోతున్నాయి. ఓ జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఒక ఇద్దరు బిడ్డలకు తండ్రివి, నీకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. నీ కూతుర్లను ఆ విధంగా మాట్లాడతామని ఎవరైనా అంటే నువ్వు సహిస్తావా? ఈయన చేతగాని వాడు కాబట్టి, ఎవరి సహాయం లేనివాడు కాబట్టి, పేదవాడు కాబట్టి రైలు కింద పడి చనిపోయాడు. నువ్వు చనిపోతావా ఆ విధంగా? నువ్వు చనిపోవు. ఎందుకంటే నువ్వు అధికారంలో ఉన్నవాడివి, కోటీశ్వరుడివి. నీకు పేదవాళ్ళ యొక్క ఆకలి మంటలు కానీ, పేదవాళ్ళ యొక్క ఆత్మాభిమానం కానీ నీకు తెలియదు. ఇక్కడ చనిపోయింది అబ్దుల్ సలాం కాదు, ఒక ముస్లిం సోదరుల యొక్క ఆత్మాభిమానం. ఇక్కడ చనిపోయింది అబ్దుల్ సలాం కుటుంబం కాదు, ఇది ఒక పేదవాడి కుటుంబం. ఇది ఒక మన యొక్క పేదల యొక్క సమస్య. ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలో న్యాయపరంగా ఆ విధంగా పరిష్కారం చేయడానికి మన నాయకుడు జాడా శ్రవణ్ కుమార్ గారు సిద్ధంగా ఉన్నారు. మేము అబ్దుల్ సలాం గారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఎవడైతే ఆ సిఐ ఉన్నాడో వాడి యూనిఫామ్ ఇడిపించి వాడిని నడి రోడ్లో నడిపించే వరకు మేము నిద్రపోమని ఈ సందర్భంగా మేము వార్నింగ్ ఇస్తున్నాం.